हाय फ्रेंड्स, ना पेर चंद्रा, मेरे चूसनारु सी चंद्रा चैनल। फ्रेंड्स, नेनु गत कोत्ती कालंगा वीडियो अनेदी तेलेदु, एंदुकंटे ई लॉकडाउन कारणं वल्ल वर्कुलु तक्कुव अयिपोयायि। फ्रेंड्स, नाके कादु मन एलक्ट्रीशियन सोदरुलंदरिकी ई लॉकडाउन कारणंगा ई वैरस महामारी कारणंगा चाला मंदिकी वर्कुलु अनेदी चाला वरकु तग्गिपोयायि। फ्रेंड्स, बयटिकि वेल्लि पनि चेसुकुंटे गानी मनं इंट्लो गड़पड़ने चाला इब्बंदिगा उंटुंदी। काकपोते ई लॉकडाउन कारणंगा वर्कुलु कूडा चेसुकोलेकपोयामु, नेनु कूडा अदे परिस्थितिलो वर्क अयिते चेयलेकपोयानु। फ्रेंड्स, अंदुकनि मीकु वीडियोलु कूडा नेनु पेट्टलेकपोयानु। ई वीडियो वच्चेसि मनकि चिन्न हाउस फ्रेंड्स मेडपैन कट्टारु, मिद्दिपैन रेगुल शेड्ड लांटिदि इल्लु वच्चेसि। दीनिकि मनं वैरिंग अने अंड पैप्लैन रेंडु चेयडं जरिगिंदि। फ्रेंड्स, इंको विषयं एमंटे नेनु वर्क चेसे टाइम लो वीडियो तीसपेट्टनन्न अनि चाला मंदि अडिगारु। नेनु वीडियो वर्क चेसे टाइम लो तीयलेकपोयानु। फ्रेंड्स, एंदुकंटे नेनु ओक्कने वर्क चेसानु इदंता, अंदुके नेनु ओक्कने वर्क चेस्तू मरि वीडियो तीयडं चाला कष्टं अयिपोयिंदि। अंदुकनि नेनु वर्क अंता अयिपोयिन तर्वात मीकु एला उंदि एमनेदि नेनु ई वीडियोलो क्लियर गा चेप्तानु। फ्रेंड्स, एमनुकोतुंदि फ्रेंड्स, मनं वच्चेसि इक्कड ఈ బోర్డు మనకు కనబడుతుంది కదా, ఈ బోర్డు వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 18 మోడల్ బోర్డు। ఈ 18 మోడల్ బోర్డు మొత్తం వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఓపెన్ లో వైరింగ్ కదా, ఓపెన్ వైరింగ్ అంటారు। ఇప్పుడు మనం ఈ పైన చేసిన దానంతా ఓపెన్ వైరింగ్ అంటారు ఎక్కువగా। దీనికి వచ్చేసి మనం మామూలుగా చెక్క బోర్డులు అల్యూమినియం ఐలమ్ సీట్లు అంటారు, చెక్క బోర్డులు కింద ఐలమ్ సీట్ పైన బిగించేవాళ్ళం। కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మోడ్యులర్ బిగించేసాము। ఇది జిఎం స్విచ్ మొత్తం వచ్చేసి, ఈ మోడ్యులర్ జిఎం స్విచ్ వచ్చేసి ఇక్కడ వాడాము। నెక్స్ట్ కింద వచ్చేసి పీవీసీ బాక్స్ మొత్తం, ఇది కూడా జిఎంఏ। ఈ పైన వచ్చేసి మొత్తం సెట్ సెట్ జిఎం వాడాం। ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేసి ఈ ఓపెన్ వైరింగ్ అంటట్లు। ఇది మెయిన్ బోర్డు, దీంట్లో వచ్చేసి మనకి 32 యాంప్స్ ఎంసివి వాడడం జరిగింది। మొత్తం కంట్రోల్ ఇంటికి అంత కంట్రోల్, ఇంకా ఇండికేటర్ ఫీజు। ఇది వచ్చేసి మనకి ఇక్కడ సింబల్ కనబడుతుంది, ఇది 2 వేస్ ఇచ్చు। ఈ 2 వేస్ ఇచ్చట్లంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తాము। ఇక్కడ వచ్చేసి మనము ఆఫ్ ఆన్ చేసుకొని కిందకిలేసి ఇదంతా మొత్తం మనకి స్టెప్స్ కిందకిలేసి ఇంకో స్విచ్ ఉంటది అక్కడ, అక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇది వచ్చేసి ట్యూబ్లెట్ చూస్తున్నట్లయితే ఇది టీవీ షోకేస్ మొత్తం అంతా గుంటూరు సెల్ఫుల్తో చేశారు। టీవీ షోకేస్ మొత్తం, టీవీ షోకేస్ లో మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఒక 3 పిన్ టాప్, ఇక్కడ ఒక 3 పిన్ టాప్, స్విచ్ వచ్చేసి అక్కడ ఒక స్విచ్ బాక్స్, ఇక్కడ ఒక స్విచ్ బాక్స్ పెట్టేశాము। హాల్ లో వచ్చేసి 6 మోడల్ ఒక బోర్డు పెట్టేశాము। ఇది టీవీకి మొత్తం, టీవీ కానాఫ్ మూడు సాకెట్లు కూడా పెట్టాము, స్విచ్లు వచ్చేసి ఇక్కడ పెట్టలేదు। దాని స్విచ్లు వచ్చేసి ఇక్కడ ఇందాక మన మెయిన్ బోర్డు అని చెప్పుకున్నాం కదా, ఈ సాకెట్లు అంత స్విచ్లు కంట్రోల్ వచ్చేసి ఈ బోర్డులో పెట్టేసాం। ఫ్రెండ్స్, మొత్తం వచ్చేసి ఇదంతా టీవీ షోకేస్, ఇక్కడ టీవీ వచ్చేస్తుంది। ఈ టీవీ షోకేస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్। ఈ ఇంట్లో ఇంటి దగ్గరగా సింపుల్ గా పెట్టేశారు ఈ విధంగా షోకేస్। ఇంకా ఇంటికి రంగుల అవన్నీ వర్కులు అయితే కాలేదు। ఇక్కడ వచ్చేసి ఈ బోర్డు వచ్చేసి మనకి సింపుల్ గా, ఇది ఎందుకు పెట్టారంటే ఏమన్నా వాళ్ళు షోకేస్ ఏదైనా బొమ్మ లాంటిది ఏదైనా ఈ గూట్లో పెట్టుకుంటే దానికి పవర్ ఏమన్నా ఇచ్చుకోవాలనుకుంటే రెండు బోర్డులు అడిగారు వాళ్ళు, అందుకనే మనం పెట్టేసాం। ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి, దానికి ఆపోజిట్ లో సేమ్ ఇక్కడ ఒకటి, కింద వచ్చేసి 6 మోడల్ మూడు సాకెట్లు వేసాము, 10 ఎం సాకెట్లు టీవీ కోసం। అది ఇది టీవీ షోకేస్ లో। ఇంకా అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్। ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం కిచెన్, ఇక్కడ సింక్, అక్కడ ట్యాప్ పెట్టేసాము। ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది కిచెన్, కిచెన్ దగ్గర విండో కూడా పెట్టేసారు, క్రియేటివ్ వచ్చేసింది ఒకటి। ఏదన్నా మనం పొగ అందొచ్చినా కూడా వంట చేసుకునేప్పుడు ఇబ్బంది లేకుండా పెట్టేశారు। ఇక్కడ కూడా కిచెన్ లో వచ్చేసి సెల్ఫులు పెట్టేశారు। ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా కనబడుతుంది మన కిచెన్, ఇక్కడ వచ్చేసి మొత్తం సెల్ఫులు పెట్టారు। కిచెన్కి వచ్చేసి టైల్స్ కూడా మొత్తం పెట్టేశారు। ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా 6 మోడల్ ఒక బోర్డు వాడడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే రెండు సాకెట్లు రెండు స్విచ్లు ఇక్కడ పెట్టేశాము। ఈ రెండు సాకెట్లు వచ్చేసి మనకి మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ పెట్టుకోవడానికి వీలయ్యే విధంగా పెట్టేశాం ఫ్రెండ్స్. కిచెన్లో మనకి మిక్సీకి రైస్ కుక్కర్కి రెండు సాకెట్లు సరిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు। ఇది కూడా మొత్తం వచ్చేసి మనం అన్ని చోట్ల పీవీసీ బాక్స్ వాడడం జరిగింది, మొత్తం జిఎం స్విచ్లు వాడాము, మొత్తం అంతా జిఎం స్విచ్లు వాడాము, అంతా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కిచెన్లో వచ్చేసి। నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో సింక్ ట్యాప్ ఫ్రెండ్స్, సింక్ ట్యాప్ వచ్చేసి తక్కువ కాస్ట్లో
लियो वाडम जरिगिंदि सिंक टैब ई विधंगा फ्रेंड्स मनकि हाइट गा वस्तदि एदन गानि मनं अटु इटु तिप्पुकोलने कूडा मोत्तं अंता वर्क अवुट अवुतुंदि एटु कावालंटे अटु वच्चेस्तुंदि वच्चेसि मनकि ई रूम कंता मीकु इदिगो ई विधंगा कनपडुतुंदि कदा रूम मोत्तं वच्चेसि इदि फ्रेंड्स चाला सिंपल गा कट्टेशारु చాలా చిన్నగుంది కాకపోతే సింపుల్ గా అన్ని స్పెషాలిటీస్ ఈ రూమ్ లో అనేది పెట్టేశారు ఫ్రెండ్స్ మొత్తం ఉంది ఈ రూమ్ లో వచ్చేసి ఎన్ని పాయింట్లు పెట్టాం అనేది మనం ఒకసారి గమనిస్తాం ఫ్రెండ్స్ అక్కడ కిచెన్ లో కిచెన్ కు ఒక లైట్ పెట్టేశాము నెక్స్ట్ అలాగే పైకి వస్తే ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ పాయింట్ ఒకటి పెట్టేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ కనబడుతుంది కదా ఒకటి ట్యూబ్ లైట్ ఫిట్ చేసేశాము ఎల్ఈడి ట్యూబ్ లైట్ ఇంకా నెక్స్ట్ అలాగే వచ్చేసి ఆ కార్నర్ కు వచ్చేసి మన కార్నర్ కనబడుతుంది కదా ఆ కార్నర్ కు వచ్చేసి హోమ్ థియేటర్ కోసం అన్ని కార్నర్లు పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్ కి మొత్తం అన్ని కార్నర్స్ కి మొత్తం హోమ్ థియేటర్ అనేది పెట్టేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి ఓనర్ సాంగ్స్ అన్నీ ఏమన్నా పెట్టుకోవడానికి హోమ్ థియేటర్ అడిగాడు అందుకోసం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుని రూమ్ లో ఒక పాయింట్ పెట్టేసాము मन की अलागे बैठ सैड फ्रेंड्स बैट सैड मन की वाशिंग मिशन पेटे इकड़ बोर्ड पेटा जरिए अलागे किचन टैपा इकड़ा वाशिंग मिशन पेकना पात्र क्लीन चुस्कान इकड़ टैपा पैपल द्वारा इंकि नैक्स्ट वे इलाके कच्चे किंद सिंक जरिए कि मोतम पैपा फ्रेंड्स इकड़ बैठे నెక్స్ట్ ఇక్కడ ఈ బోర్డ్ అనేది ఏదనకన్నా వాషింగ్ మెషిన్ గాని ఏదన్నా టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నా ఏదో దాని కోసం అయితే యూస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒకటి పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఉండేది ఇక్కడ మనకు ఇంట్లో ఇట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇవి బాత్రూమ్ లో ఇంకా డోర్స్ అందు ఫిట్టింగ్ చేయలేదు ఒకసారి మనం బాత్రూమ్ లో మొత్తం టైల్స్ అన్ని వేసేశారు బాత్రూమ్ లో చేసి ఒక సింగిల్ గా ట్యాప్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఖర్చు తక్కువలో ఉండాలని చెప్పారు వనరు అందుకని చాలా సింపుల్ గా పెట్టేసాము బాత్రూమ్ లో ఒక పాయింట్ వచ్చేసింది ఆ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వచ్చేసింది ఫ్రెండ్స్ టైల్స్ కూడా చాలా నీట్ గా వేశారు ఫ్రెండ్స్ లుక్ కూడా చూడడానికి బాగున్నాయి కలర్ కూడా మంచి కలర్ వేశారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాత్రూమ్ టైల్స్ అయితే చాలా సూపర్ గా వేశారు ఇక్కడ వచ్చేసి మనకి అప్ సైడ్ నుంచి పైన వచ్చింది అక్కడ మన పైన కనబడుతుంది కదా అది వచ్చేసి డిస్ వైర్ కూడా దాంట్లో లోపలే పంపించేసాము అలా హోల్ వేసి సింపుల్ గా ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు వేసేసాము ఏదైనా త్రిపిన్ పాయింట్ ఏదైనా పెట్టుకోవాలని కూడా యూస్ ఉండేటట్టుగా మొత్తం ఫీజు స్విచ్లన్నీ వేసేసాము నీట్గా ఇది వచ్చేసి 12 మోడల్ బాత్రూమ్ కోసం మొత్తం పెట్టేసాము ఇది వచ్చేసి వాష్రూమ్ పైప్ లైన్ ఇట్లా వచ్చేసింది మనకి మొత్తం ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఒక ట్యాప్ ట్యాప్ చాలా సింపుల్ గా పెట్టేసాము ఖర్చు చాలా తక్కువలో వర్క్ చేసాము ఫ్రెండ్స్ వర్క్ చాలా తక్కువలో ఉండాలి ప్లస్ వర్క్ మనకి యూజబుల్ గా నీట్ గా ఉండాలి ఆ విధంగా పెట్టేసాం ఫ్రెండ్స్ టైల్స్ ఇక్కడ కూడా మొత్తం వేసారు ఫ్రెండ్స్ చాలా నీట్ గా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ నేను చేసిన వర్క్ లాక్డౌన్ కారణంగా ఎలక్ట్రీషియన్ సోదరులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇబ్బందులు ఈ కొద్ది రోజులు మనం పడుతున్నామని మనం బయటికి వెళ్ళడం తిరగడం జరిగితే మనం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి వచ్చే కాలంలో మంచి రోజులు వస్తాయని నమ్మి మనం కొద్ది రోజులు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వర్క్ లేదని ఇబ్బంది పడుతూ మనం బయట తిరగడం ఇలాంటివి జరిగితే తర్వాత ఇబ్బంది పడాల్సి వచ్చేది మనమే ఫ్రెండ్స్ అందుకోసమని కొద్ది రోజులు ఓపిక పడతాము వచ్చే కాలం మనకి చాలా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదన్నా తెలియజెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్